ఈ శతకంలో పైకి పద్యాలు కనిపిస్తాయి లోపల శివజ్ఞానం అంతా కూడా చెప్పినాడు ఆయన. సరే ఈ ప్రపంచంలో ఇంతకుముందు అన్నాను లోకులు అంటే అజ్ఞానంతో కొట్టుకుపోతున్నారయ్య, తీర్థయాత్రలు చేస్తున్నారు ఎందుకు పోతున్నారో నాకు తెలియదు అన్నాడు, క్షేత్రాలు తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారో నాకు తెలియదు, కేదారాది సమస్త తీర్థముల కోర్కెంజూడబోనేటికి కాదా ముంగిలి వారణాసి కడపే కైలాస శైలంబు నీ పాద ధ్యానము సంభవించునప్పుడే భావింప అజ్ఞాన లక్ష్మీ దారిద్రులు గారి లోకులకట శ్రీకాళహస్తీశ్వర. కేదార్నాథ్ పోతా అంటాడు, శ్రీశైలం పోతా అంటాడు, ఉజ్జయిని పోతా అంటాడు, ఇంకెక్కడో పోతా అంటాడు, ఎందుకు పోతుందో తెలియదు, అవసరం లేదంటాడు. నేను ఇచ్చండి శివభక్తుడై ఉండి శివక్షేత్రాల్లో వద్దంటున్నాడు, ఇదంత చిత్రం చూడండి, అవసరం లేదు, ఎందుకు అవసరం లేదు అంటే అది పిచ్చోళ్ళారా, దేవుడు కేదార్నాథ్లో ఉన్నాడా, కాశీలో ఉన్నాడా, ఉజ్జయిన్లో ఉన్నాడా, భీమశంకరంలో ఉన్నాడా, లేకుంటే సోమనాథ్లో ఉన్నాడా, ఎక్కడున్నాడరా, ఎక్కడ లేడు, ఇక్కడ ఉన్నాడు అది తెలుసుకుంటాం. నీ పాదధ్యానము సంభవించున్నప్పుడే నీ పాదాలను హృదయంలో ధ్యానించగలిగితే వానికి ఏమవుతుంది, కాదా ముంగిలి వారణాసి, వాని ఇంటి ముందర వాకిలి వానికి వారణాసి అయిపోతుంది. కడపే కైలాస శైలంబు, ఆ ఇంటి కడపనే కైలాసం అయిపోతుంది, అక్కడే కనిపిస్తాడు నీకు శివుడు. మామూలుగా కడుపే కైలాసం అంటుంటారు, కడుపే కైలాసం వాకిలి వైపుంటూ ఉంటారు, కడుపే కైలాసం కాదండి, కడపే కైలాసం, కడపే కడుపు, కడుపు కాదు కడప, కడపనే కైలాసం, వాకిలే వైకుంఠం, కనుక కడప కైలాసం అయిపోతుంది. ఎప్పుడు నువ్వు పాదధ్యానం చేయగలిగితే, అంటే శివుణ్ణి నువ్వు హృదయంలో భావించగలిగితే, భగవంతుణ్ణి హృదయంలో భావించగలిగితే నీకు సమస్తమైన క్షేత్రాలు నీ ముందర వచ్చేస్తాయి. అంతే మనం తిరుపతి పోయినా కాశీకి పోయినా దేవుణ్ణి చూడలేకుంటే ఏం లాభం, దేవుణ్ణి హృదయంలో దర్శించలేకుంటే ఏం లాభం. అందుకే కళ్ళు మూసుకోమని ఎందుకన్నారు అంటే ఆ పాదాలు నీ హృదయంలో కనిపించాలి, అది ధ్యానించే పద్ధతి. కానీ ఎంతసేపు పోతే మన కాటేజీలు దొరికినాయా, ప్రసాదాలు దొరికినాయా, అకామిడేషన్ ఏమా, ఈ భావనలో తిరిగితే మనకు దేవుడు కనిపించడు, ప్రసాదాలు కనిపిస్తాయి అంతే, పరమేశ్వరుడు కనిపించడు, ప్రసాదమే కనిపిస్తుంది. నేను 100 సార్లు పోయినండి కాశీకి, 12 సార్లు ట్రిప్పులు కొట్టినా, ప్రతి 7వ తారీఖు నేను తిరుపతి పోతున్నా, 8 సార్లు పోయినా దండగా, ఎందుకు నీ హృదయంలో ఉండాలి ఆ భావన. కనుక దూచటి పోవద్దని కాదు ఆయన ఉద్దేశం, క్షేత్రం పోవద్దని కాదు, అసలు నీ హృదయంలో మొదలు ప్రతిపాదన చేసుకో, నీ హృదయంలో నువ్వు దాన్ని స్థాపించుకో, హృదయంలో భావించుకో, హృదయంలో ఆరాధించుకో, ఆ స్థితి నీకు వస్తే, ఆ జ్ఞానం నీకు కలిగితే ప్రత్యణువు పరమేశ్వరుడే. నేను నిన్ననే చెప్పినాను ప్రత్యణువులో పరమేశ్వర దర్శనం చేసిన వాడు ధూర్జటి, ఒక చంద్రోదయంలో కూడా చంద్రశేఖరుని దర్శించిన వాడు ధూర్జటి, ప్రతి అణువులో పరమేశ్వరుని చూసినాడు ఆయన. కనుక నీ హృదయం శివమయమైతే అంతా శివమయం. కాశీకి వెళ్తే అందుకే చెప్పులు వేసుకొని తిరగరండి, ఎందుకు అక్కడంతా శివలింగాలు ఉంటాయి, కింద కొన్ని వేరే లింగాలు ఉన్నాయి, అక్కడ చెప్పులు వేసుకొని తిరగొద్దంటారు, తిరుపతిలో కూడా అంతే. కానీ మనము రూమ్లో వరకు తిరుపతిలో చెప్పులు వేసుకొని తిరిగి దేవుని దగ్గరికి మాత్రం వాడు అలో చేయడానికి చెప్పులు వేసుకోకుండా పోతుంటారు. అంటే ఆ భావన మన హృదయంలో నాటుకోవాలని చెప్తాడు ఆయన, ఆ జ్ఞానం ఇస్తాడు ఆయన. సరే స్వామి నీ పాదధ్యానం మేము చేస్తాం బాగానే ఉంది, కానీ మా టైం ఎక్కడుంది, ఆ ఛాన్స్ ఎక్కడుంది మాకు, మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు ధూర్జటి. మనల్ని ఒకసారి తిడతాడు, ఏమరా ఇక్కడ తిరుగుతున్నాను మీరని, మళ్ళీ ఒకసారి మన వైపు నుంచి మళ్ళీ అడుగుతాడు దేవుణ్ణి, మన పక్షం కూడా అవుతాడు ఆయన. దేవుణ్ణి అడుగుతున్నాడు మా టైం ఎక్కడ ఇచ్చినాడు, నేను పూజ చేసే టైం ఉందా మాకు, లేదు. ఎందుకు లేదా, 24 గంటల టైం ఇచ్చినా, ఇచ్చినా మాకు లేదు టైం, ఎందుకు అంటే ఆలన్సున్ మెడగట్టి దానికి అపత్య శ్రేణి కల్పించి తద్బాలవ్రాతము ఇచ్చిపుచ్చుకొను సంబంధంబు గావించి ఆ బాలార్కంబున బాంధవం బనడి ప్రేమం కొందరం త్రిప్పుచో శీలం శీల అమర్చినట్లతో శ్రీకాళహస్తీశ్వరా. మాకు భార్య అని ఒక బంధం పెట్టావు, భర్త అనుకోండి, ఆయన చెప్పింది భార్య అంటే భార్య కాకుండా భర్త, ఇద్దరు ఎవరైనా
ఆలన్సున్ మెడగట్టి ఆ మెడకేసినావు ఎంత మంచి మాట చూడండి, నా మెడ కొట్టవరా నువ్వు అంటుంటావు. మంచి పదబంధం ఇది మెడ కొట్టడం. పెళ్ళానికి మొగడు మెడ కొట్టవచ్చు, మొగడు పెళ్ళా మెడ ఎవరు ఒకరికొరు మెడ కొట్టరు. అందుకే పెళ్ళి ఎక్కడైతే మెడలైతే కనుక మెడ కొడతారు తప్పదిగా. దానికి అపత్య శ్రేణి కల్పించి అంత ఊరుకున్నవా, మళ్ళీ పిల్లగాడు పిల్లనో పిల్లగాడు, మళ్ళీ తద్బాధవురాతము మళ్ళీ వాణికి ఓ పిల్లగాడు, ఇచ్చి పుచ్చుకొని సంబంధంబు మళ్ళీ వాణి పెళ్ళి, మళ్ళీ వాణి పెళ్ళి వీని పెళ్ళి, వీని పెళ్ళి వాణి. ఇక ఈ తెగదిగా మనమరాయ ముని మనమరాయ ముని మనమరాయ, ఇక ఎన్నైనా అయ్యో వాడికి ఎక్కడా వీడి ఎక్కడవా, ఇదే చింత. ఆ మాలార్కంబున బాంధవంబనడి ప్రేమన్ కొందరం ద్రిప్పుచో శీలం శీల అమర్చినట్లతికితో. ఎట్లా పెట్టినా మాకు ఫిట్టింగ్ అంటే ఒక చీరలో ఇంకో చీర గొలుసు ఉంటుంది చూడండి, ఒక గొలుసు ఉన్నాక అది ఊతదాగా పోదు, గట్టి గుంజరాకపోదు, అది గట్టిగా ఉన్నది. ఇటువంటి ఫిట్టింగ్ పెట్టుకూర్చున్నావు, భార్య అంటావు, భర్త అంటావు, బిడ్డలు అంటావు, మళ్ళీ మనుమలు అంటావు, మనుమరాలు అంటావు, బంధువులు అంటావు, ప్రేమలు అంటావు, బాంధవ్యాలు అంటారు, ఆకర్షణలు అంటారు, ఎన్ని పెట్టినావా లింకులు, ఇన్ని పెట్టినాక ఇక నీకు టైం మాకు టైం ఇక్కడ ఉంది దగ్గరకు రావడానికి. ఎట్లా చేయాలి మరి నీ పూజ, ఎప్పుడు చేయాలి నీ పూజ, ఈ ప్రశ్న. అంటే దీంట్లో జ్ఞానం ఏముందండి, అంటే దీని నుంచి బయటపడాలి. బయటపడాలంటే మనం పడడం లాభం లేదు, ఎవరు పడేయాలి, అతికించినాడు ఎవరు, పరమేశ్వరుడు. అందుకే చెప్పినాడు అతికించింది ఎవరు, నువ్వు అతికించినావు, విడిపించాల్సింది ఎవరు, నువ్వే. అది మళ్ళీ నెత్తిన పెట్టాడు. ఎవడు చేసిండో వాడు, ఇప్పుడు మనము పశువు ఉంటుందండి వ్యవసాయం చేసేవాళ్ళకి తెలుసు, పశువు ఉంటుంది తెచ్చి మనం కట్టేస్తాం, పలు పెట్టి కట్టేస్తాం, మళ్ళీ పొద్దున్న ఇప్పేవాడు ఎవడు, మనమే, మనం ఇప్పుతూనే పోతుంది లేకుంటే అక్కడనే ఉంటుంది. ఆయన పశుపతి, మరి ఈయన పశుపతి, మనమంతా పశువులం, మరి మన మెడకి ఇవన్నీ కొలిచిండు ఆయన, మళ్ళీ ఎవడు ఇప్పాలి, ఆయన్నే ఇప్పాలి. అందుకే అన్నమయ్య కూడా అంటాడు భారపు పగ్గాలు, ఇది కీర్తనలు రాస్తాడు అంతర్యామి అలసతి కీర్తనలో, ఈ పగ్గాలను నువ్వే వేసినావు, నువ్వు అనుకుంటేనే పోతాయి తప్ప పోవు స్వామి అంటాడు. ఏ భక్తుడు చెప్పిన ఇదే మాట చెప్తారు, భగవంతుడే అనుగ్రహించి ఆ బంధాలు నింపేయాలి లేకుంటే పోవు. అందుకే మన వాళ్ళు ఏమన్నారు, మనవాడు పుడితే చాలు వదిలిపెట్టాలి సంసారాన్ని. అందుకే వానప్రస్థ ఆశ్రమం, నిజంగండి వానప్రస్థ ఆశ్రమం అని పెట్టినారు. రిటైర్మెంట్ అనేది కూడా అదే వానప్రస్థమే వాస్తవంగా. అంటే మనమడిని చూసిందంటే వాడు అడవిలోకి వెళ్ళిపోయేవాళ్ళు అంతే, మనమడు కొడుకు అయిపోయాడు, సరే ఇంక బాగా సంసారం వాడు వీడు వెళ్ళిపోతాడు, వెళ్ళి భగవద్ధ్యానంలో జీవితాన్ని గడిపిస్తాడు. శేష జీవితం ఇంకా వాడు భగవద్ధ్యానంలో, ఎందుకంటే రేపు జీవితం ఇది కాదు అసలు జీవితం అది. ఒకసారి గడియారం రామకృష్ణ శర్మ గారు మా ఇంటికి ఇక్కడ వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఇదో సందర్భంలో, నాయన ఇప్పుడు ఇవన్నీ సమాజం కొరకు చేసేది అయిపోయింది, ఇప్పుడు నా కొరకు చేసుకుంటున్నానని. అంటే మీ కొరకు ఏం చేసుకుంటున్నావు సార్ అని అన్నాను. అంటే నా కొరకు అంటే ఏమిటంటే జపమో తపమో ధ్యానమో చేసుకుంటాను. ఎందుకు, రేపు పైకి పోయినాక రే ఏం చేసినావు అని పరమేశ్వరుడు ఏం చెప్పాలి అన్నాడు. ఇన్ని రోజులు సమాజం ఉద్యమాలు స్వాతంత్రోద్యమం ఇవన్నీ అయిపోయాయి, ప్రజల కొరకు చేసిన ఇంతవరకు, కానీ నా కొరకు నేను చేసుకోవాలి కదా, కనుక ఇప్పుడు చేసుకుంటున్నాను. ఇది వాస్తవమైన జ్ఞానం. కనుక పరమేశ్వరుని అన్నాడయ్యా నీవు అటువంటి జ్ఞానం నాకు, సరే బంధాలనే కదా ఎంత పిచ్చిందా ఈ లోకంలోకి అంటాడు. ఒక అద్భుతమైన పద్యం గురుజటి, 600 నాడే సమాజం యొక్క ఒక అనాలోచితమైనటువంటి భావాలను కడిగి పడేసినాడు. ఇప్పటికీ చాలామందిలో కొడుకులు పుట్టాలి, కొడుకులు పుట్టాలి, కొడుకు పుడితేనే గొప్ప, బిడ్డ పుడితే ఏడుపు, కొడుకు పుడితే గ్రేట్. ఎందుకు అంటే అపుత్రస్య గతిర్నాస్తి అవాడు ఇతరు, మళ్ళీ దానికి శాస్త్రం, పుత్రులు లేకుంటే గతులు లేవు. ఏం గతులు అంటే అది ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండే గతి, అవి లేవు కదా. మరి పున్నామో నరకాత్రాయతా ఇది పుత్ర అన్నారు. పున్నామో నరకం నుంచి తప్పించేవాడుగా పుత్రుడు, వాడు నరకం నుంచి తప్పిస్తాడో నరకంలో పడేస్తాడో తెలియదు ఇప్పుడు. కానీ మన వాళ్ళు అన్నారు కొడుకు కావాలి. దూర్జట్ అంటాడు, కొడుకుల్ పుట్టరటంచు నేర్తు రవివేకుల్ జీవన భ్రాంతులై, కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రునకనేకుల్ వారిచే ఏ గతులన్ వడసన్, పుత్రులు లేని ఆశుకునకు పాటిల్లెనే దుర్గతుల్, చెడునే మోక్షపదంబు అపుత్రకునకు శ్రీకాళహస్తీశ్వర. అవివేకం, తెలివి లేనితనం, కొడుకులు లేరు కొడుకులు లేరని. ఎందుకంటే ఈ ప్రపంచ సంసార వ్యామోహంలో వడివని అనుకుంటున్నాం మనం అని చెప్పినాడు. కొడుకు కొడుకు కావాలి కదా, ధృతరాష్ట్రం కొడుకులు లేరా, ఎంతమంది, 100 ఒకడుగా ఇద్దరు గారు,
వంద మంది పేరు చెప్పడానికి గంట అవుతుంది. మరి వంద మంది కొడుకులు పుడితే వాడు ఉత్తోకతులు వందిండా, వాడు వాడి కళ్ళ ముందరనే అందరు చచ్చిపోయినారు. వాళ్ళ వీడే అంత్యక్రియలు చేయాల్సిన దుస్థితి ఎంత ఘోరం. ఏం సుఖపడ్డాడు వాడు ఆ వంద మంది కొడుకులతోటి? వాడు వాడికి ఉత్తోకతులు వచ్చినాయా? రాలే. మరి సుఖ మహర్షి ఉన్నాడే, ఎవరా శుకుడు? వ్యాసుని కొడుకు. ఆయనకు కొడుకు లేరు, ఆయన సంసారం లేదు, సంతానము లేదు. యోగి ఆయన, ఆజన్మ యోగి ఆయన, మహాయోగి శుకుడు, సుఖబ్రహ్మ అంటాం ఆయన. ఆయనకు కొడుకులు లేరు, మరి ఆయనకు మోక్షం రాలేదా? వచ్చింది కదా. కనుక చెడునే మోక్షపదం బపుత్రకునకు. పుత్రులు లేనివాడికి చెడిపోతుంది ఆ మోక్షపదం, చెడిపోదు. పుత్రులు లేకుంటే మోక్షం రాదు అనడం తప్పు, నిర్ధారించినాడు దూర్జటి మన వివరం. ఒక ఉదాహరణ చెప్పినాడు, దానికి ఎగ్జాంపుల్ శుకుడే అన్నాడు. ఇంకంతకన్నా ఉదాహరణ అవసరం లేదు. అంటే శుకునిలాగా అంత ఆత్మజ్ఞానంతో ఉండగలిగితే, అంత భక్తితో ఉండగలిగితే, అంత నిష్ఠతో ఉండగలిగితే కొడుకులు ఎవడ అవసరం లేదు, ఏ సంతానం అవసరం లేదు, మోక్షం వచ్చేస్తుంది. ఇది దూర్జటి యొక్క తీర్మానం. కొడుకులు ఉండడం కాదు, మంచి కొడుకులు ఉండాలి. శ్రీనాథుడు అంటాడు సందర్భంలో, కుపుత్రత్వంబు కంటే అపుత్రత్వంబు మేలు అంటాడు. చెడ్డ కొడుకులు ఉన్నదానికన్నా కొడుకులు లేకపోవడం మంచిది పో అంటాడు ఆయన. కనుక కొడుకులున్నా లేకున్నా ఏ నిధిన వద్దు అవసరం లేదన్నాడు. ఇంకొక మాట అంటాడు, ప్రపంచంలో ఆశ, ఏమాశ? పదవి ఆశ, డబ్బు ఆశ. ఇంత చిత్రమైన మర్చుకులే వీళ్ళు. ఒక రింజంపి పదస్థులై బ్రతుకత ముక్కొక్క రూహింతురేలకో తామెన్నడు చావరో తమకు పోవో సంపదల్ సంపదల్ పుత్రమిత్ర కళత్రాదులతోడ నిత్య సుఖమందంగందురో ఉన్నవారికి లేదో మృతి ఎన్నడు కటకట శ్రీకాళహస్తీశ్వర. వాణ్ణి చంపి వీడు గద్దెక్కాలి. ఇవాళ చూస్తున్నాం 600 ఏళ్ళ నాడు చెప్పిండు కానీ ఇవాళ కూడా రాజకీయంలో చూస్తున్నాం. వాణ్ణి చంపి వీడు కావాలి, వీడిని చంపి వాడు కావాలి. ఇదేని కొరకు? పదవి కొరకు. రాజుల చరిత్ర తీసుకోండి, ఒకటి చంపి ఒకటి రాజు కావడమే. ఎందుకంటే నేను వాణ్ణి చంపితే నేను రాజు అవుతా. ఎంత అజ్ఞానం ఇది అన్నాడు. ఇది అజ్ఞానాన్ని కొట్టిపడేసినాడు ఆయన. ఎందుకు? నువ్వు వాణ్ణి చంపి నువ్వు అయినావు రా బాబు, నువ్వు చదవకుండా ఉంటావా? నువ్వు చస్తావు, నిన్ను కూడా చంపుతాడు, దగ్గర నువ్వు చస్తావు. పోనీ అట్లా సంపాదించిన సంపదలు ఏమైనా ఉంటాయా నీకు? ఎప్పటికీ ఉండవు కదా, ఏముండవు, పోతుంది, అన్నీ పోతాయి. క్లియోపాత్ర అని చాలామంది తెలుసు. క్లియోపాత్ర ఆమె చాలా సౌందర్య రాశాడు. ఆమె తన సౌందర్యాన్ని అడ్డు పెట్టుకొని చాలామంది రాజులను చంపించింది. ఆమె ఆమెది ఒక విచిత్రమైన సైకాలజీ. వాళ్ళని చేసుకోవడము, వాళ్ళని చంపించడం. చంపించడం అంటే ఆమె ఒకనొక్కనో తిరిగి చంపించేదట. ఆమె కదో ఆనందం. చివరికి ఆమె చచ్చిపోవాల్సి వచ్చింది. ఆమె అంటే తిరుగుబాటు వచ్చింది ప్రజల నుంచి. ఆమె చచ్చిపోవాల్సి వచ్చింది. చచ్చిపోవాల్సి వస్తే ఆమె ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను క్షణంలో చచ్చిపోవాలి. వాళ్ళేమో నరకయాతన పెట్టి చంపింది, ఒకనొకటి ఒక్కొక్క భాగం కోసుకుంటా అట్లా రకరకాల చంపింది. కానీ తను చచ్చిపోవాల్సి వచ్చినప్పుడు ఏమన్నది, నేను టక్కున చచ్చిపోవాలి, ఏం చేయాలో చెప్పండి అని అడిగినాడు. అనంతరంగా ఇంకొకరు అంటే ఒక పామును తీసుకొచ్చినారు, కాలసర్పమని. చాలా భయంకరమైనటువంటి నల్ల విషనాగు అది, చాలా తీవ్రమైనటువంటి క్షణాల్లో విషమిస్తుంది. దాంతో కరిపించుకొని చచ్చిపోయినారు. అంటే ఇంతమందిని చంపించిన క్లియోపాత్ర మిగిలిందా? మిగలలేదు. ఎవడు మిగిలినాడు ప్రపంచంలో? ఎవడు మిగిలాడు? సంపదలు ఉన్నాయా? ఉండవు, అన్నీ పోతాయి. కనుక నువ్వు శాశ్వతం కాదురా, దీని కొరకు పనికి మాలిన సంపదల కొరకు. అశాశ్వతమైంది నీ దేహమే అశాశ్వతం, నీ సంపదలు శాశ్వతమా? దాని కొరకు వాణ్ణి చంపి, వాణ్ణి దోచి, వీణ్ణి మోసం చేసి, వాణ్ణికి అన్యాయం చేసి ఎందుకు సంపాదిస్తావు? ఆ లక్ష్మి ఎన్ని రోజులు ఉంటుంది నీ దగ్గర? ఆ పాపం నీ వెనక ఉంటుంది, ఆ డబ్బు నీ వెనక ఉండదు. ఇది అద్భుతమైన జ్ఞానం సమాజానికి ఇచ్చినాడు. స్వాములను గురువులు అంటే ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది సన్యాసులు లాంటి వాళ్ళు అనుకోండి, మఠాలు పీఠాలు పెట్టిన వాళ్ళను ఆనాడే ఎక్కువెట్టినాడు. చాలామంది ఉన్నారయ్యా సమాజంలో, అయ్యవారై చరింపవచ్చు తన పాదం భోజ తీర్థం బులందయతో కొమ్మనవచ్చు సేవకుని అర్థ ప్రాణ దేహాదులన్నీయు నాశం అనవచ్చు కాని సిరులన్నిందింపక నిన్నాత్మ నిష్క్రియతం కానరుగాక పండితు పండితులకు శ్రీకాళహస్తీశ్వర. వీళ్ళంతా నా శిష్యులు, వాళ్ళవన్నీ నావే.
అని పాదతీర్థం ఇవ్వాలంటే ఇంత రేటు వాళ్ళకని చెప్తాడు ఆయన చెప్పి వసూలు చేస్తాడు. కానీ నిజంగా ఆయన అయ్యవారైతే ఆయన గురువు అయితే డబ్బు ఆశించకూడదు. ఆశిస్తున్నాడా? ఆశిస్తున్నాడే. ఇప్పటికి కూడా చాలామంది చూస్తున్నాం మనం సమాజంలో గురువులు స్వాములైన వాళ్ళు ఏం చేస్తున్నారు? స్వామిని విలువాలంటే భయం పుడుతున్నది ఇవాళ సమాజంలో. కావాలంటే 100,000 రూపాయలు ఇవ్వాలి, కాళ్ళు మొక్కాలంటే 10,000 ఇవ్వాలి, పాద పూజ అంటే 5,000 ఇవ్వాలి, 20,000 ఇవ్వాలి. ఓ స్వామికి ఓ రేటు మళ్ళీ ఎంత ఘోరం చూడండి. ఆ మధ్యలో నేను పేరు చెప్పాను కానీ ఒక స్వామీజీ పెద్ద స్వామి ఆయన దేశంలో పంచి పేరునవాడు. ఆయన తన ఆశ్రమంలో ఒక మరకత శివలింగం పెట్టినాడు. ఆయన మరకత శివలింగం పెట్టి దానికి అభిషేకం చేయాలంటే 10,000 రూపాయలు ఆయన ఫిక్స్ చేసిన 10,000 అభిషేకానికి మరకత శివలింగానికి. మీరు కాశీ పోతే మంచిగా చెంబెండి స్వామికి నయాపేస ఖర్చు లేకుండా పోస్ట్ అవ్వచ్చు. కాశీ కన్నా గొప్పలింగం అని అంటే ఏమిటి అన్యాయం? దోచుకుంటారు అంటే సమాజంలో శిష్యులను దోచుకునే వాళ్ళు, ప్రజలను దోచుకునే వాళ్ళు. ఖండించినాడు ధూర్జటి. ఆయన నిర్దాక్షిణ్యంగా ఉంటాడు. ధూర్జటి వాడిని లక్ష్య పెట్టాడు. ఇటువంటి వాళ్లను ఖండించాడు ఆయన. నిజంగా మీకు ఆత్మజ్ఞానం ఉందా? నిజంగా మీరు గురువులైతే ఆ జ్ఞానం ఉంటే డబ్బును ఆశించకూడదు. జ్ఞానబోధ చేయండి, మీకు డబ్బు ఎందుకు? అంతే కదా. గురువు ఏం చేయాలి? జ్ఞానం బోధించాలి. ఆయన డబ్బులు ఎందుకు? ఆశ్రమాలు ఎందుకు? ఐశ్వర్యాలు ఎందుకు? ఆస్తులు ఎందుకు? అవసరం లేదు. ఇంకొక మాట అన్నాడు, ఎంత సన్యాసి అయినా ఓసారి ఎట్లుంటుందట అంటే చచ్చిపోయే టైం వచ్చేవరకల్లా వాణి కూడా డాక్టర్ చెప్పిండు అనుకోండి, ఏమో ఇంకొక వారం కన్నా ఎక్కువ బతికేటట్లు లేవు అన్నాం అనుకోండి, వీనికి బుగులు స్టార్ట్. సార్ ఈ డాక్టర్ కాక ఇంకెవరైనా డాక్టర్ ఉన్నాడా సార్ ఇక్కడ? ఉమ్మంటారా? నెక్స్ట్ క్వశ్చన్ ఫోన్ చేసి, అదే సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్, ఎన్ని ఒపీనియన్ అయినా పోయిందో పోయిన అడుగుతాను. ఎందుకంటే ఆ మాట అంటాడు, సావంకాలము చేరువౌటగని సాలింపగాలేక తన్ను ఏ వైద్యుండు చికిత్స బ్రోవగలడో, ఏ మందు రక్షించునో, ఏ వేల్పుల్ కృపసూతురో ఎనుసు నిన్ను ఇంతైన చింతింపడు, ఆ జీవశ్రాద్ధము చేసుకున్న యతియున్ శ్రీకాళహస్తీశ్వర. ఏం గుట్టిపడేసినాడండి, మామూలు వాడు కాదు సన్యాసి కూడా. జీవశ్రాద్ధం అంటే బతుకుండగా తద్దినం పెట్టుకోవడం అంటే, ఇంకా అంత వదులుకున్నవాడు సన్యాసి అయిన వాడు, వానికి ఏ వ్యామోహం లేదు. వాడు కూడా ఏం చేస్తాడట, చచ్చిపోతామని తెలియగానే ఏ డాక్టర్ని కాపాడుతాడు, ఏ మంది చేసుకుంటే బతుకుతానో, ఏ దేవుడు కాపాడుతాడు, దేవుడా నీకు దండం, దేవుడా ముడుపులు కడతాం, అవి కడతాం, ఎన్నో వస్తాయి మనకు. బతుకున్నప్పుడు ఒక ముడుపు కడతాం, ఒక పువ్వు వేస్తాం, ఏం నీకేమైనా అవుతుందనే వరకలే మూటలు మూటలు ముడుపులు వచ్చేస్తాయి. ఎందుకంటే బతకాలి, చచ్చిపోకూడదు మనం, బతికిపోయి ఆయాసం. ఎంత పిచ్చయ్యా, మరణము ఒక అనివార్య స్థితి. ఇది జ్ఞానం ఇస్తున్నాడు ఇక్కడ, మరణం ఒక అనివార్య స్థితి. దాన్ని వద్దు అని ఎవరని అనకూడదు, ఎవరని అనకూడదు అండి. అంటే మీరు అన్నారా అంటే నేను అన్నాను, నేను ఇవాళ నిజంగా చెప్తున్నాను కాళహస్తీశ్వరుడు సాక్షిగా, నాకు మరణిస్తా అనేటువంటి భయం అప్పుడు లేదు ఇప్పుడు లేదు. సూట్ కేసు రెడీగా ఉంది, ఎప్పటికై ఎప్పుడు పోవడానికైనా రెడీగా ఉన్నాను. కానీ పరమేశ్వరుని ప్రార్థించేది ఏమిటంటే చావొద్దని కాదు, అనాయాసైన మరణం, వినాదైన్యైన జీవనం, ఇది మాత్రమే పోతాను భగవంతుడు తప్ప నన్ను మరణం వద్దు స్వామి, కాపాడు స్వామి, ఇట్లే ఉంచు స్వామి, ఇంకా మంచిగా ఉంచు లేదు. ఇది ఒక అనివార్య స్థితి, దానికి మనం రెడీగానే ఉండాలి. ధూర్జుడు ఎంత గొప్ప మాట అంటాడు, ఒక సన్యాసి కూడా అట్లయితే ఎట్లా కనుక మరణానికి భయపడకండి. ఎవరిని పట్టుకోమంటున్నాడు? నిన్ను చింతింపడు, ఇంతైనా చింతింపడు. వైద్యుని చేరిపోతారు కానీ పరమేశ్వరుని చేరిపోతారు ఎవడన్నా? శివశివాను కాపాడుతాడు. శివుడి కాళ్ళు పట్టుకో, వైద్యుడి కాళ్ళు కాదు. అంటే నిజమా ఇది? నిజమండి. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, దూర్జటి కాలానికి కాదు ఆధునిక కాలంలో. మా బంధువే ఒక ఆయన గొంతు క్యాన్సర్ వచ్చింది, వస్తే డాక్టర్ చెప్పినాడు మ్యాక్సిమం 1 మంత్, మ్యాక్సిమం 1 మంత్ ఉంటే మళ్ళీ నువ్వు వస్తే చూస్తా, ఛాన్స్ లేదు పోన్నాడు. కొల్లాపూర్ దగ్గర సంబంధించిన బంధువు మాకు, అంటే ఆయన బింబెలెత్తిపోయినాడు. ఎత్తిపోయి మా పెద్ద మనిషి మార్తాళ్ళ బాలకృష్ణ శర్మ గారికి తెలుసు, చాలామంది సార్ వాళ్ళకి తెలుసు, వచ్చి మామ నా పరిస్థితి ఇట్లా అయిందని ఏడ్చినాడు. ఏడుస్తే ఆయన ఏమన్నాడంటే, అరే ఎందుకు ఏడుస్తున్నావురా, ఏమవుతుందా, పరమేశ్వరుడు లేడరా, వాడు నెల తెచ్చిపోతున్నాడు, ఏం చావరా అన్నాడు. ఆశ్చర్యకరం, ఏం చావరా నెలకు, 4 నెలల వరకు నువ్వు ఉంటావురా, ఏం కాదు
నువ్వు మృత్యుంజయ జపం చేయి. శివుని చేయాలి, మృత్యుంజయుడు రా వాడిని నమ్ముకుంటే ఉన్నది రాను. నిజంగా ఆయన రెండేళ్ల వరకు బతికినండి, 2 ఇయర్స్ ఉన్నాడు ఆయన తర్వాత. డాక్టర్ లాస్ట్ చెప్పినాడు 2 ఇయర్స్. అంటే పరమేశ్వరుని యొక్క పాదాలను నమ్ముకున్ననాడు మనకి ఏ భయం లేదు. మృత్యు కూడా అట్లా వచ్చి వెళ్ళిపోతుంది అంతే, మృత్యు కూడా అనాయాసంగా వెళ్ళిపోతుంది. కనుక పరమేశ్వరుని అట్లా ప్రార్థించమని ఒక బ్రహ్మాండమైన జ్ఞాపకం చేస్తాడు మనకి. ఇక చివరి అంశంలోకి వచ్చేసేద్దాం. ధూర్జటి ఇద్దరిని బాగా తిట్టినాడు సమాజంలో. ఒకరు పండితులు, ఈ పండితులతో పరేశాన్ అన్నాడు. ఎందుకు అంటే లేనిపోనివని చెప్పి ప్రజలు పరేశాన్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం టీవీలలో కూడా ప్రవచనాలు చేస్తున్నాడు నాటుంటాడు. ఎవరిని బుద్ధి పెట్టిన వాడు చెప్తున్నాడు, నువ్వు దేవుణ్ణి నమ్ముకో అన్నీ దేని ఒక ఆయన అంటాడు. దేవుణ్ణి నమ్ముకోవడం ఒక మూఢత్వమయ్యా, నీ కర్మను అనుభవించాల్సిన ఇంకో ఆయన ఆధ్యాత్మిక ప్రవచనం ఇంకో ఆయన చెప్తాడు. ఇంతకు నమ్మాలా నమ్మకూడదు అంటారు మనం పరేశాన్. కనుక ఇటువంటి వాళ్ళు పరేశాన్ చేస్తున్నది నిందిస్తాడు. ఆ పద్యాలకు సమయం లేదు కనుక చెప్తలేను, కానీ ఇట్లా పండితులు సమాజాన్ని ఇబ్బంది పెడుతున్నారు. టీవీలలో రకరకాల ప్రవచనాలు చేస్తారు, ఎవరికి వచ్చిన వాడు చెప్తున్నాడు. టీవీలనే మంత్రోపదేశాలు చేస్తున్నాయి, ఎంత ఘోరం చూడండి. మంత్రోపదేశం చేస్తున్నారు టీవీల, అంటే దానికి పవిత్రత లేదా? ఏమైపోయిందో వాడు ఎవరిని వచ్చిన వాడు చెప్తున్నాడు. వాళ్ళని తిట్టినాడు, రెండు రాజులను తిట్టినాడు. రాజులు అంటే ఇప్పుడు భాషలో నాయకుడు. రాజులను విపరీతంగా నిందించినాడు. పోతన తరువాత, భక్త పోతన తరువాత రాజులను నిందించిన వాడు ధూర్జటి. పోతనని మించి నిందించినాడు ఆయన. రాజులు వద్దు నమ్ముకోకండి, వీళ్ళని నమ్ముకోకండి అన్నాడు. ఎందుకు? రాజుల్మత్తులు వారి సేవ నరకప్రాయంబు వారిత్సు అంభోజాక్షి చతురంతయాన తురగీభూషాదుల్ ఆత్మవ్యథాబిజంబుల్ తదపేక్ష చాలు పరితృప్తిన్ పొందితిన్ జ్ఞానలక్ష్మీ జాగృత్ పరిణామమిమ్ముదయతో శ్రీకాళహస్తీశ్వర. మళ్ళీ జ్ఞానం అడుగుతున్నారు శివుణ్ణి. రాజులు మదించిన వాళ్ళు. మదం అంటే ఏమిటి? అహంకారం. నాయకుడు ఎట్లా ఉంటారు చూస్తుంటాం మనం, వాడికి కన్ను విని కనబడదు. ఎక్కడికి రాజులున్నారు, ఇప్పుడు నాయకులున్నారు ప్రజాస్వామ్యంలో. వాళ్ళని సేవించడం నరకమే అన్నాడు ఆయన. నరకప్రాయము. ఎందుకు పోయి వాళ్ళు వెనకబడతాం మనము? వాడు మినిస్టర్ వస్తే ఉరుకుతాం వాళ్ళు వెనకబడి, ఒక ముఖ్యమంత్రి వస్తే ఉరుకుతాం. ఏమిటంటే వాడు ఏమని ఇస్తాడు, అది ఆశ. ఏవో కాంట్రాక్ట్ ఇస్తాడు, ఇంకేమో ఇస్తాడు. కానీ వారిత్సు అంభోజాక్షి చతురంతయాన తురగీభూషాదుల్ ఆత్మవ్యథాబీజంబుల్. అవన్నీ సుఖం అనుకుంటున్నారా? బాధ పెట్టేవి ఒకనాటికి. ఆ సంపదలన్నీ మనల్ని ఇబ్బంది పెట్టేటువంటివి తప్ప సుఖాన్ని ఇచ్చేవి కావు. ఐహిక సంపదలు ఏవైనా ఆత్మక్షోభనిచ్చేవే. పరసంపద ఒక్కటే సుఖాన్ని ఇస్తుంది. ఇది ధూర్జటి తీర్మానం. కనుక నాకు అవసరం లేదన్నాడు, నేను తృప్తిగా ఉన్నాను, నాకు ఇప్పుడు జ్ఞానమే స్వామి సంపదలు వద్దు అన్నాడు. అది కోరినాడు. ఇంకొకటి ఒక మాట అన్నాడు, రాజు అంటే దయ ఉండదా? రాజు అనే పేరు పెడితే చాలు, వానికి దయ ఉండదు, సత్యం ఉండదు, కృప ఉండదు, ఒకరిని గౌరవించే విధానం ఉండదు. ఎట్లా స్వామి? ఒక రాజు కాదట. ఒక మాట అన్నాడు, రాజులు ఏమనుకున్నారంటే మేము చాలా గొప్పవాళ్ళం. ఒక 5 ఏళ్ళుండే నాయకుడు ఏమనుకుంటాడు, విరవీగుతాడు. ఈయన అన్నాడు, రాజులు విరవీగుతారు పిచ్చోళ్ళు. ఈ రాజులు మనువు కన్నా గొప్పవాళ్ళ? 14 మహాయుగాలు పరిపాలిస్తాడు ఒక మనువు కదండి. అంటే 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం, కృత త్రేత ద్వాపర కలి కలిపితే ఒక మహాయుగం. అటువంటివే 71 మహాయుగాలు అయితే ఒక మన్వంతరం, ఒక మనువు టర్మ్ అది. అటువంటి వాళ్ళు 14 మంది మనువులు. అంటే ఒక మనువు కాలం ఎంత పీరియడ్ పరిపాలిస్తున్నాడు? కొన్ని కోట్ల సంవత్సరాలు. వాడి ముందర ఈ రాజులు ఎంత మాంధాత ఉన్నాడు, విశాలమైన భూభాగానికి రాజు. వీడు ఓ పనికిమాలిన రాష్ట్రానికో ఓ జిల్లాకో నాయకుడు, వాడు మహా మిడిచిపడుతుంటాడు. అంటే వీళ్ళ జీవితం ఎంత, వీళ్ళ భాగ్యం ఎంత, వీళ్ళ భోగం ఎంత, వీళ్ళ ఐశ్వర్యం ఎంత, ఎందుకు మిడిచిపాటు? అంటే రాజు అంటేనే ఇట్టు ఉంటాడు. కానీ గుర్తుపెట్టుకోండి, రాజై దుష్కృతి చెందే చంద్రుడు. ఒక మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. రాజు ఎందుకు వద్దు? చంద్రుడికి రాజు అని పేరు, రేరాజు ఆయన. కానీ ఆయనకు కళంకం ఉంది, మత్స ఉంది, చంద్రుడిలో మత్స ఉంది. ఎందుకు? ఆయన గురుపత్ని సంగమం చేసినాడు కనుక ఆయనకు మత్స ఏర్పడ్డాడు. రారాజై కుబేరుండు దుగ్రాజీవంబునగంచె దుఃఖము. కుబేరుడు నవనిధులకు రాజు ఆయన, కానీ వాడు కూడా బాధపడ్డాడు. ఏమైంది అంటే వాడి కన్ను వగిలిపోయింది వాడి.
ఎందుకు మిగిలిపోయింది వాడి కన్ను? అంటే వాడు ఒక జన్మలో దముడు అనేటువంటి రాజుగా పుట్టినాడు. ఆ దముడు కాశీలో పోయి తపస్సు చేసినాడు, శివుడు ప్రత్యక్షమైనాడు. అబ్బో స్వామి నేను చూడలేకపోతున్నాను, నిజంగా దేవుడు ప్రత్యక్షమైతే మనం చూడలేమండి, ఇది వాస్తవం. దేవుడు ప్రత్యక్షమే చూడలేము, మట్ట మధ్యాహ్నం సూర్యుడిని చూడలేము, మనం దేవుడిని ఏం చూస్తామండి? ఆ ప్రకాశం తట్టుకోలేము మనం కాదు, అర్జునుడే నేను చూడలేను నా నుంచి కాదు ఇంకా ఆపేసే స్వామిని మామూలు రూపం చూపిస్తున్నాడు. ఎప్పుడు వెనక తిరిగి అర్జునుడే మనం ఎంత చూస్తాం? నాకు దేవుడు కనిపించాడు, నాకు దేవుడు కనిపించాడు అంటే కనిపిస్తే మనం ఉంటావా, దట్టుకుంటావా? ఎంత పిచ్చి కోరిక. కనుక వీడేమన్నాడు, స్వామి నేను చూడలేకపోతున్నా, నువ్వు మామూలు కనిపిస్తున్నాడు. పార్వతీదేవితో సహా శివుడు ప్రత్యక్షమైనాడు మామూలుగా. వెంటనే వీడు ఏం చేసినాడంటే అమ్మవారిని చూస్తున్నాడు. ఇది వీడు ఒక దుర్బుద్ధి పుట్టింది వీడికి, అమ్మవారిని ఇంకో దృష్టితో చూస్తున్నాడు. వాడు చూశామని వర్ణించడం మొదలుపెట్టినాడు. వెంటనే ఆమెకు చిరాకు వచ్చేస్తుంది, ఏమిరా వీడి దృష్టిలో ఏదో తేడా ఉంది అని చూసేవారు కదా, వాడి కన్ను వగిలిపోయింది, దృష్టి పోయింది వాడి, ఎవరికి కుబేరుడు పాదాల మీద పడ్డాడు. శివుడు అన్నాడు, వాడు మన భక్తుడు అని కనికరించని చెప్పినాడు. అప్పుడు అమ్మవారు మళ్ళీ వాడు దృష్టి పనిపించి, అంటే ఎందుకు ఇట్లా ప్రవర్తించినాడు అంటే రాదయ్యండి కదా వీడు, వాడు దృష్టి వేరైపోయింది. కనుక కుబేరుడు లాంటి వాడు కూడా పోయినాడు. పోనీ ఇంకొక మూడో ఎగ్జాంపుల్ ఉందన్నాడు. ఎవడు వాడు అంటే కురుక్ష్మాపాలుడు అమాటనే ఆజింగూల సమస్త బంధువులతో దుర్యోధనుడు ఉన్నాడు, రారాజువాడు. వాడికి అహంకారం మొత్తం సమూలంగా నాశనమైపోయినాడు. కనుక ఆ రాజశబ్దంబు చీచి జన్మాంతరమందు వల్లనుజుమే, ఇప్పుడు కాదు జన్మ జన్మాలకు కూడా ఆ రాజరికం వద్దు, ఆ పనికి మాత్రం వద్దు అన్నాడు. ఎంత గొప్ప కోరిక చూడండి, ఎందుకు అహంకారం వచ్చేస్తుంది, కృప పోతుంది, దయపోతుంది, పనికి మాలి పాపాలు చేస్తాను, మళ్ళీ పుడతాను పాపాలు చేసినందుకు, మళ్ళీ మళ్ళీ పుడతాను, కనుక నాకు ఇవ్వద్దు, నాకు జ్ఞానమే చాలు. కనుక ఎవరిని మనము, ఏ రాజును, ఏ నాయకుడిని, ఇంకా మాటకు వస్తే ఎవరిని యాచించకూడదు. ఎందుకు యాచించాలి? ఇంతకుముందు ఆయన వినాదైన్యైన జీవనం, మనకు మనోధైర్యం ఇచ్చినాడు దూర్జటి. ఏమయ్యా నువ్వు రాజుల దగ్గరకు పోవద్దంటావు, ఏ పని చేయొద్దంటావు, మరి తిండెట్లా, బట్టెట్లా, ఉండడానికి ఇల్లెట్లా, మనిషికి ఏం కావాలి, మూడనే ఉండాలి, కూడు కూడు బట్టనైతే ఉండాలి కదా కనీసం, మరి ఏమి లేకుండా ఇట్లా బతకాలి, ఆయన మస్తు చెప్తావు అంటే పిచ్చోడా, అవి దొరకవారా నీకు, ఎక్కడైనా దొరుకుతాయిరా. ఊరూరంజనులెల్ల భిక్షమిడరో ఉండన్ గుహల్ గల్గవో చీరానీకము విధులం దొరకదో శీతామృత స్వచ్ఛవాహ్పూరం వేరుల పారదో తపసులం బ్రోవంగ నీవోపవో చీరన్ పోవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వర. ఈ రాజునికి ఎందుకు పోతారయ్యా? బట్ట కావాలి, అన్నం కావాలనుకో, ఊళ్ళో ఒకసారి తిరుగు, ఎవడ నొప్పికడు అన్నం పెడతాను నీకు, ఏదో ఒకటి నీకు కావలసింది పెట్టకపోవచ్చు, కానీ నీ ప్రాణం పోకుండా ఆహారం ఒక బుక్కడనే పెడతాడు ఎవడైనా. ఉండడానికి ఇల్లు అవసరం లేదు, పరమేశ్వరుడు ఇచ్చినాడు. ఉండన్ గుహల్ గల్గవో, ఆది మానవుడు ఎక్కడున్నాడు, పోయి గుహల్లో ఉన్నాడు. పరమేశ్వరుడు నీకు అన్ని ఏర్పాటు చేసినాడండి. దీంట్లో అంటాడు ఒక పద్యం ఉటంకించడం, ఎందుకంటే సమయం లేదు కనుక. అన్నం కొరకు ఆరాటం ఎందుకు కొడతావురా నాయన, ఆయురన్నం ప్రయచ్చతి వేదం అన్నది, ఆయుష్య అన్నాన్ని ఇస్తుంది నీకు. ఎంత మంచి మాట, ఆయుష్య అన్నాన్ని ఇస్తుంది నీకు. అంటే మనం మాట నీకు నూకలు చెల్లినాయి రాంటాం, అంటే నీకు నూకలు ఉన్నంత వరకే ఉంటావు, నూకలు చెల్లితే పోతాడు వాడు. నూకలు చెల్లినాయనే మాట వెనుక ఆయురన్నం ప్రయచ్చతి అది వేదవాక్యం ఉంది. ఎందుకు భగవంతుడు అన్నం పుట్టించి నిన్ను పుట్టించాడు, అది తెలుసుకోవాలి, మనం తెలుసుకుంటాం మరి. అందుకే జీవుడు ఎప్పుడు పుట్టిండు, ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప ఆప పృథివీ పృథివీ ఓషధేహ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష. సృష్టి అంతా వచ్చి అన్నం పుట్టించినాక అన్నాత్ పురుష తర్వాత ప్రాణం పుట్టిండు. అంటే భగవంతుడు ఏం పుట్టించాడు, మొదలు అన్నం, అన్నం పెట్టినాక అంతెందుకండి ఇన్ని ఉదాహరణలు వస్తాయి లేదు. అమ్మ ఉంది, శిశువు పుట్టగానే అమ్మకు పాలు పుట్టించినాడు భగవంతుడు. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలదా? అంటే ఆ శిశువుకు కావలసినటువంటి స్తన్యం తల్లిలో ఇచ్చినాడా? ఇంకా పరమేశ్వరుని యొక్క కృపకు అంతకన్నా ఉదాహరణ అవసరమా? పక్షులు ఉన్నాయి, ఏ హోటల్ తిరుగుతున్నాయి అవి?
దొరుకుతుంది ఆహారం. అందుకే శేషభగవంతుడు అంటాడు అడవి పక్షులకు ఎవడు ఆహారం ఇచ్చను కదా, అడవి పక్షులకు ఎవడు ఆహారం పెడుతున్నాడు, ఎవరు పెడుతున్నాడు దాన్ని, భగవంతుడు ఇస్తున్నాడు. కనుక ఆయురన్నం ప్రయచ్చతి, కనుక నువ్వు అన్నం దొరుకుతుంది, గుహలు ఉన్నాయి పోయి ఉండు హాయికి భగవంతుడు ఇచ్చాడు. నాకు బట్ట చిరానీకము వీధులం దొరకదో, అట్లా వెళ్ళి వీధులు అడుక్కో, ఎవడో కూడా బట్ట ఇస్తాడు, కొద్దిగా మంచిదో చెడ్డదో ఇస్తాడు కడుపు. నీళ్ళు ఏ ప్యూరిఫైర్ వాటర్ ఇవన్నీ అవసరం లేదు నీకు, భగవంతుడు మంచి బ్రహ్మాండం ఏమి పెట్టాడు. ఏమిటి, సీతామృత స్వచ్ఛ వాహ్పురం వేరుల పారదు, నదులలో వాగులలో బ్రహ్మాండమైన నీళ్ళు నీకు ఇచ్చినాడు భగవంతుడు. దూర్జట్టు ఒక రహస్యం చెప్తున్నాడు దీంట్లో, నీళ్ళు ఎట్లా ఉండాలని చెప్పినాడండి, సీత అమృత స్వచ్ఛ ఈ మూడు లక్షణాలు ఉండాలి నీళ్ళకు. నీళ్లు చల్లగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, తీయగా ఉండాలి. అందుకే మన వాళ్ళు ఏమనే వాళ్ళంటే తాగడానికి మంచినీళ్ళు అంటారు, తెలుగు వాళ్ళు అంటారు ఈ మాట మంచినీళ్ళు. ఎంత మంచి మాట చూడండి, ఏవో నీళ్ళు కావు, మంచినీళ్ళు ఏమంటారు. ఈ మూడు లక్షణాలు నీళ్ళకు ఉండాలి, అవి ఇచ్చినాడు భగవంతుడు. అన్ని ఉన్నాయి స్వామి, మళ్ళీ రక్షణ ఎట్లా, నాలుగోది మనకు రక్షణ. రక్షణ ఎట్లా అంటే తపస్సులం బ్రోవంగ నీవోపవో, ఇది ఫైనల్ జ్ఞానం దుర్జటిస్తున్నాడు. నువ్వు లేవా, ఎవరిని కాపాడుతావు, తపస్సులను తపస్సు చేసుకునే వాళ్ళని రక్షిస్తావు, ఇది అర్థమా? అంటే తపస్సు మనం ఎంత చేసుకుంటలేం కదా, మనం రక్షించలేం, మనం తపస్సు చేస్తున్నావా, చేస్తలేం కదా. అంటే తపస్సు అంటే కళ్ళు మూసుకొని ఎక్కడో అడుగులో చేసేది కాదండి, తపస్సు అనే శబ్దానికి ఆలోచన అని ఒక అర్థం ఉంది. ఆలోచన తపస్సు చేయడం అంటే ఏమిటి, ఆలోచించడం. ఎవరిని, శివుడు. నిన్ను ఎవడు ఆలోచిస్తాడో వాడు నువ్వు రక్షిస్తావు, అంతే సింపుల్. నిన్ను ఆలోచించిన వాడు నువ్వు రక్షించడానికి నువ్వు రెడీగా ఉన్నావు. ఇంకేం కావాలి, అన్నం దొరికే, నీళ్లు దొరికే, బట్ట దొరికే, ఇల్లు దొరికే, రక్షించడానికి నువ్వు ఉంటివి, ఇంకెందుకు ఎవడు అవసరం, ఇంకేం కావాలి అంటారు. ఇంత అద్భుతమైనటువంటి లౌకిక జ్ఞానాన్ని, పారలౌకిక జ్ఞానాన్ని దూర్జటి తన కాళహస్తీశ్వర శతకం ద్వారా అందించినాడు. ఆ మహాకవికి ఈ జాతి రుణపడున్నది. ఒక్కొక్క పద్యం, ఇంకా చాలా పద్యావరం వదిలిపెట్టాం ఈ విభాగంలో, కానీ ఏదేమైనా ఒక అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చి మనలో ఒక కొత్త చైతన్యాన్ని, కొత్త ఆలోచనను రేకెత్తింపజేసినటువంటి దూర్జటి మహాకవికి ప్రణతులు సమర్పిస్తూ ఈనాడు ఈ ప్రసంగాన్ని నాచే చేయించినటువంటి పరమేశ్వరుని యొక్క పాదపద్మాలకు ప్రణతులు అర్పిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విన్నటువంటి మీ అందరి సౌజన్యానికి, సహృదయతకు కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ ముగిస్తున్నా. ఓం శాంతి, శాంతి, శాంతి.